రాష్ట్ర ప్రభుత్వం అక్రమ యూనివర్సిటీలకు తొత్తుగా మారి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతోందని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు కారుపోతుల రేవంత్ ఆరోపించారు. ఏబీవీపీ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో తప్పుడు ధృవపత్రాలు సృష్టించి దొరికిపోయి గుర్తింపు రద్దయిన మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని, ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ కళామంచ్ రాష్ట్ర కన్వీనర్ పొట్టిపాక నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. కార్యక్రమంలో సంపత్, సాయితేజ, నవీన్, రోహిత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డిని మంత్రివర్గం నుండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రైవేటు యూనివర్సిటీలకు తొత్తుగా మారిపోయింది. ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి మల్లారెడ్డి గారి మల్లారెడ్డి యూనివర్సిటీ నాగ్రేడ్ కు పూర్తిగా కూడా ఇవాళ అవాస్తవాలను తెలియజేసి ఇవాళ నాగ్రేడ్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ నాగ్రేడ్ నుంచి పర్మిషన్ కోల్పోయినప్పటికీ కూడా ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం అండం చూసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ చెందినటువంటి 5 యూనివర్సిటీలు కూడా పూర్తిగా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇక్కడ కనీస సదుపాయాలు లేనప్పటికీ కూడా కేసీఆర్ గారు పూర్తిగా కూడా వాళ్ళకు తొత్తుగా మారిపోయి ఇవాళ ప్రైవేట్ ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీలో వీసీలు లేరు, ఏం లేకపోయినా ఇవాళ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ అధికార పార్టీకి తొత్తుగా మారిపోయి ఇవాళ మల్లారెడ్డి యూనివర్సిటీకి సపోర్ట్ చేస్తూ ఇవాళ నాగ్రేడ్ లేనప్పటికీ కూడా ఎంతో మంది జీవితాలతో చెలగడమాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాటి ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, ఇప్పటికి కూడా మంత్రివర్గం నుంచి మల్లారెడ్డి గారిని తొలగించాలి. మంత్రివర్గం నుంచి మల్లారెడ్డిని తొలగించి మల్లారెడ్డి యూనివర్సిటీని మూసివేయాలి. అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీని బలోపేతం చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇవాళ నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో వినూత్న ప్రదర్శన ద్వారా మా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కార్పొద్దుల రేవంత్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ. ఏదైతే ఈ యొక్క మంత్రి మల్లారెడ్డి యొక్క యూనివర్సిటీలకు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పర్మిషన్ ఇచ్చింది, ఈ యొక్క ఏదైతే నాకు పర్మిషన్ లేకపోయినా ఈ యొక్క ఫేక్ సర్టిఫికెట్లను పెట్టుకొని మంత్రి మల్లారెడ్డికి ఈ యొక్క కేసీఆర్ తొత్తుగా మారి ఈ యొక్క పర్మిషన్లు ఇచ్చిండు. మేము కేసీఆర్ గారిని ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క బంగారు తెలంగాణని బంగారు తెలంగాణ చేయకుండా పర్వాలేదు కానీ ఈ యొక్క నాక్ పర్మిషన్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను అన్యాయం చేయొద్దని అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ యొక్క మంత్రి మల్లారెడ్డి యొక్క కళాశాలలను రద్దు చేయాలి, అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి యొక్క మరణ పదవిని కూడా రద్దు చేయకుంటే కేసీఆర్ గారిని కేసీఆర్ గారి యొక్క ప్రతిభను ముట్టడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. సంపత్, ఏబీపీ నల్గొండ. ఇప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి బంగారు తెలంగాణ అన్నారు, బంగారు కుటుంబం చేసుకున్నారు. ఇప్పుడు మంత్రి మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ కూడా బంగారంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నాక్ పర్మిషన్ లేకున్నా కూడా, ఇంకా నాక్ పర్మిషన్ రద్దు అయినప్పటికీ కూడా జేఎన్టీహెచ్ రద్దు చేయకుండా, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ రద్దు చేయకుండా ఈరోజు ఇంకా కూడా కాలేజీని కొనసాగించడం దారుణం అని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా మంత్రి పదవి నుంచి మల్లారెడ్డిని తొలగించకపోతే ఏబీపీ ఫామ్ హౌస్ బత్తలు కొట్టైనా, నీ ఫామ్ హౌస్ గడిలను బత్తలు కొట్టైనా లోపలికి వస్తుంది బిడ్డ. నీ సీఎం పదవి నుంచి రాజీనామా చేసే వరకు కూడా మేము ఏబీపీ వదిలిపెట్టదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం బిడ్డ. నా పేరు కొంపల్లి శివకుమార్, నల్గొండ వివా టెక్నికల్ సెల్.